AP Telangana Madhya Nila Yudampai Rayalaseema Neta MP TG Venkatesh Spandincharu. KCR China Pakistan Kanna Darunanga Durmarganga Pravartistunnarani Vimarsincharu. Corona Tho KCR Ku Matimarupu Vachindannaru. Anduke Chesukunna Oppandalanu Marichipoyarani Eddeva Chesaru. Kendra Prabhutvam Cheyalasindanta Chesindani Oka Deeniki Nyayasthanam Dwarane Mugimpu Padalantunna BJP Neta TG Venkatesh Tho Maa Kannulu Correspondent Suresh Face to Face. తెలంగాణల మధ్య రోజు రోజుకి కూడా జల వివాదం ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒక నిర్ణయం తీసుకుంటేనే ఈ జల వివాదానికి ముగింపు పడుతుంది అని అందరూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మన ముందు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపకులు, అదేవిధంగా ఎంపీ బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుతారు. సార్, ఎలా చూడవచ్చు సార్ ఏపీ తెలంగాణల మధ్య నెలకొన్నటువంటి జల వివాదం రోజు రోజుకి కూడా మురుతుంది తప్ప ముగింపు పలకడం లేదు, ఏ విధంగా చూడవచ్చు? ఇది ఆయన హుజూరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయండి, దానికోసం ఈయన చేస్తున్నాడా లేకపోతే మెమరీ లాస్తో చేస్తున్నాడా మాకు తెలియదు. రెండుతో ఏదో ఒకటి ఉంటుంది. ఇటీవల మీరు చూసే ఉంటారు, కరోనా నుంచి చాలామందికి లంగ్స్ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ ఎఫెక్ట్ అయింది కొంతమందికి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఈయనకు మతిమరుపు ఎఫెక్ట్ అయినట్లుంది, మతిమరుపు వచ్చినట్లుంది కరోనా వచ్చేది. అందుకే ఈయన అదన చేసి ఉండాలా లేకపోతే హుషారాబాదు ఎలక్షన్ అన్నా పెట్టుకోవాలి? ఇదేమండి ఎప్పుడో పోయిన అగ్రిమెంట్లు అంటే, ఎప్పుడో పవర్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు, శ్రీశైలం గురించి, అది ఇప్పుడు తీసుకుని వస్తాడు? అంటే సాగునీరు ఇన్నాళ్ళు వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాడుకోండి, అది మర్చిపోయినారా? ఇది పవర్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఇన్నాళ్ళు ఎట్లా శ్రీశైలం నుంచి మీరు సాగునీరు వాడుకున్నారు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి? ఇదంతా అనవసరమైన రచ్చకెక్కుతున్నాడు. సో క్లారిటీ ఇచ్చారు. మరి ఇది మనకు ఇది మీరు చూసే ఉంటారు, బ్రిడ్జెస్ సుమారు కమిటీ ఒకటి ఇచ్చింది రిపోర్టు. ఆ రిపోర్ట్ ప్రకారము 2015లో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ పెద్దల అంగీకారం కింద తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం ముగ్గురు ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర. మరి ఇలాంటి ఒప్పందాన్ని కూడా ఆయన బేకాదడి చేసి లేదు లేదు ఇది పవర్ ప్రాజెక్టు అంటాడు. ఈ నీళ్ళని తీసుకుపోయి ఆయన పవర్ ప్రొడ్యూస్ చేసి సముద్రంలో వదిలేస్తుంటాడు. ఇది ఎక్కడ న్యాయం ఈయన చెప్పడం? ఇది ఎవరు నచ్చరు. యథారాజా తథా ప్రజా అనేది ఉండేది, యథారాజా తథా మంత్రులు ఉన్నారు, ఆయన ఏం చెప్తే డూ అంటున్నారు. సీఎం జగన్ కూడా కేవలం లేఖలతోనే సరిపెడుతున్నాడు. అంటే ఒక పక్క కేసీఆర్ శ్రీశైలం డ్యామ్ని లూటీ చేస్తుంటే ఈయన కేవలం లేఖలతో సరిపెడుతున్నాడు, అఖిల పక్షాన్ని కలుపుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం లేదని వాదిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పెద్ద మనిషి వచ్చారు. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం పెద్ద మనిషిగా ఉండి సంతకాలు పెట్టింది, బేఖాతడి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? పోలీసులు అన్న పంపలే, నువ్వు ఒప్పుకున్నావు లేకపోతే ఎత్తుకుపోయి లోన్ వేస్తామన్నా చెప్పాలా కేంద్ర ప్రభుత్వం? అది ప్రజాస్వామ్యంలో అంత ఈజీ కాదు. సో మనకి ఇప్పుడు న్యాయస్థానాలే దిక్కు, ఆ న్యాయస్థానాలతో పోరాటం చేయాలి మనం. లేఖలతో అంత త్వరగా మనకు పని కాదు. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా న్యాయస్థానాలకు ముందు పోయి ఇది అగ్రిమెంటు ఎన్ఫోర్స్ చేయండి, సంతకాలు పెట్టిన అగ్రిమెంటు. మళ్ళీ అలాగే 854 పైన ఉంటేనే పోతిరెడ్డి దాంట్లో నీళ్ళు వస్తాయి, ముందే డ్రా చేస్తానంటాడు ఆయన. దిగువ ప్రాంతం నుంచి నీళ్లు లాగేస్తున్నాడు, మేము దాన్ని ఆయన పెట్టిన దిగువ ప్రాంతం నుంచి ఏ లెవెల్లో ఆయన పంప్ చేస్తున్నాడు, ఆ లెవెల్లో మేము లిఫ్ట్ పెడతామంటే దానికి అబ్జెక్షన్ చేస్తాడు. మరి ఈ విధంగా అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని ముఖ్యమంత్రి గారు కోర్టుకు పోవాల్సి వస్తుంది. న్యాయస్థానాన్ని అన్వేషించాలి, ఇంకా అదే మనకు దిక్కు. ఇప్పుడు ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ లేకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టి ఏదానికి కూడా అనుమతి లేవన్నమాట. అంటే డెఫినెట్గా అండి, ఈ ప్రాజెక్టులు అనుమతులు అనేది లేవు అనేది ఎందుకంటే ఆయన దృష్టిలో అన్ని మార్పులే వస్తున్నాయి. ఇప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టు ఎవరిచ్చారు అనుమతి? వాళ్ళ తెలంగాణ భూమి మీద పుట్టిన ముఖ్యమంత్రే దాన్ని శాంక్షన్ చేశాడు ఫస్ట్ పోతిరెడ్డి ప్రాజెక్టు. మళ్ళీ ఎక్కువ చేశారు వెంగళరావు టైంలో, కొద్దిగా పెంచారు, ఇంకా ఇలా పెంచుకుంటూ పోయారు. మళ్ళీ కొద్దిగా తగ్గు చేయటం పెంచడం ఇవంతా చేశారు. మళ్ళీ దానికి నీళ్ళు రావాలంటే ఎలా వస్తాయి పోతిరెడ్డికి? దాని అనుమతులు లేవంటే ఏం చెప్తాం? ఇప్పుడు వాటర్ అలొకేషన్ ఉంది, దాన్ని ఆచరణలో పెట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అని న్యాయస్థానాలు చెప్పాయి, సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అందరూ చెప్పారు. అలాగే దిగువ ప్రాంతం ఉండే వాళ్ళకి ఫుల్ రైట్ ఉంటుందని. సో దిగువ ప్రాంతం ఎవరున్నారు? ఆంధ్ర ప్రాంతం ఉంది, శ్రీశైలం కానీ గోదావరి కానీ ఫుల్ రైట్. దిగువ ప్రాంతాలు ఒప్పుకుంటేనే ఎగువ ప్రాంతం వాళ్ళు వాళ్ళు వాడుకోవాలి.
ఇట్స్ ఎ న్యాచురల్ జస్టిస్, భగవంతుడు ఇచ్చిన జస్టిస్ ఇది. నువ్వు దిగువ ప్రాంతాలకు నువ్వు నీళ్లు లేకుండా నువ్వు ఎలా కొట్టేస్తావు? సార్, ఇప్పుడు శ్రీశైలం డ్యాంలో ఉన్నటువంటి నీటి అంతా కూడా తెగేసినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ ప్రాంతమే కాదు, అదేవిధంగా చెన్నైకి కూడా, చెన్నై ప్రజలు కూడా తాగునీరు అందించినటువంటి శ్రీశైలం డ్యాం. ఈ పరిస్థితిలో మీరు దీని ఏ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారు సార్? ఏమన్నా అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే ముగింపు ఎలా జరుగుతుంటారు? అంటే మా వరకు మేము ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాడితే అంత మద్దతు మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వంలో మేము లేము, రాష్ట్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జస్టిస్ చేసింది, సంతకాలు పెట్టించింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఇంతకన్నా ఎక్కువ చేయలేరని నేను అనుకుంటాను. మళ్ళీ పిలిపించి మళ్ళీ మాట్లాడచ్చు వాళ్ళతో, అంతకన్నా వాళ్ళకి అధికారం ఎక్కువ ఉండదు దీంట్లో. సో కోర్టులు మన దానికి రావాలి, కోర్టులు మన సేఫ్ గార్డ్ చేయాలి. ఆయన సంతకం పెట్టిందే అది ఇంప్లిమెంట్ చేయండి, మరి దాన్ని రివైజ్ అయినంతవరకు దీన్ని ఇట్ షుడ్ బి ఇన్ ఫోర్స్. ఇది మొత్తం మీద కూడా సీఎం కేసీఆర్ చైనా, అదేవిధంగా పాకిస్తాన్ కన్నా దౌర్జన్యంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. పక్క రాష్ట్రాలు కాదు, దేశాలు కూడా ఈ విధంగా చేయండి అనే విధంగా ఆయన కొత్త కోణంలో కొత్త విధానం అమలు పరుస్తున్నాడు. నీటిని అంతా కూడా, ఏపీకి వాటా నీటిని అంతా కూడా తోడేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేయాల్సిందంతా చేసేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏదైనా ముందుకెళ్తే తాము కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము. ఏదేమైనప్పటికీ ఒక న్యాయపరంగానే దీనికి ఒక ముగింపు పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంపీ టీజీ వెంకటేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.